సారా అబ్రహాము జీవితాల్లో మనం చూస్తే వారు ఎంచుకుంటూ ఉన్నారు. ఏమెంచుకుంటూ ఉన్నారు? డబ్బులా? మనమేమెంచుతాం? మనకి ఏమెంచడం తెలుసు? డబ్బులు ఎంచడం బాగా తెలుసు. మగవారైతే డబ్బులు టకటకటకటక ఎంత ఫాస్ట్గా ఎంచగలరో చూపిస్తారు. ఆడవాళ్ళకి ఏం తెలుసు ఎంచడం? నగలు ఎంచడం తెలుసు. దాంట్లో ఎన్ని పూసలు ఉన్నాయి, ఎన్ని డైమండ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకు ఎంచడం తెలుసు. మంచిదే, ఎంచుకోవడం మంచిదే. అయితే ఆత్మీయ జీవితంలో ఈ యొక్క అబ్రహాము సారా దేవుణ్ణి గురించి వారు ఎంచారు. హల్లెలూయా. సారా ఎప్పుడైతే వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడను ఎంచిందో అప్పుడు ఆమె జీవితంలో ఆమె వయసు గతించిపోయినదైనను గర్భము ధరించడానికి శక్తిని పొందుకునింది. ఇక్కడ అబ్రహామును గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన కూడా ఎంచాడు. ఏమనంటే మృతులను సహితము దేవుడు లేపడానికి శక్తి కలిగినటువంటి వాడని ఎంచాడు. కాబట్టి తనకు ఒకడైనటువంటి కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా అర్పించడానికి ఆయన వెనుకకు వెళ్ళిపోలేదు. ఎందుకు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడంటే ఆయన దేవుని శక్తిని ఎంచాడు. ఆయన ఎలా దేవుని శక్తిని ఎంచగలిగాడంటే దేవుడు అబ్రహాముకు 99 వయస్సు ఉన్నప్పుడు అబ్రహాముకు కనిపించి అబ్రహాముతో ఏమన్నాడంటే, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడనని నువ్వు తెలుసుకో. ఎందుకంటే అబ్రహాము జీవితంలో అది వరకు అనేక ఒడిదుడుకులు వచ్చాయి. ఆయన విశ్వాస జీవితంలో నిరాశ వచ్చింది. నిస్పృహలోనికి ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకంటే 75 వయసులో దేవుడు వాగ్దానం చేసి అబ్రహామును బయటికి తీసుకొని వస్తే కల్దీయుల దేశంలో నుండి 99 అయిపోయిన వాగ్దాన పుత్రుడు జన్మించలేదు. మధ్యలో సారా ఏం చేసింది? హాగర్ని అంటగట్టింది. అంటగట్టింది ఊరికనే ఉండకుండా కుమారుడు పుట్టిన తర్వాత పంపించేయనింది. ఎంత బాధపడ్డాడు అబ్రహాము. వాక్యం చెప్తుంది అబ్రహాము కన్నీరు విడిచాడు, దుఃఖపడ్డాడు. ఏంటి ప్రభువా నా పరిస్థితి? ఆమె కదా నాకు ఇచ్చింది, ఆమె చెప్తేనే కదా నేను ఆమెతో పోయింది, ఆమె వలనే కదా ఈ కుమారుడు పుట్టాడు, అయితే ఇప్పుడు వెళ్ళిపోమని పంపించేయమని చెప్తుందని అబ్రహాము ఏడ్చినటువంటి పరిస్థితి వచ్చింది. అలాంటి నిరాశ నిస్పృహలో విశ్వాస జీవితంలో ఏమి చేయాలో ఎటు వెళ్ళాలో అబ్రహాముకు తోచినటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు దేవుడు ఆయనకు కనిపించి ఆయన వయసు 99 ఉన్నప్పుడు చెప్పాడు, అబ్రహామా నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడని నీవు తెలుసుకో. ఎందుకంటే నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడనని నీవు తెలుసుకోగలిగితే నీ విశ్వాస జీవితంలో నీ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నీవు ముందుకు వెళ్ళడానికి నేను శక్తిని అనుగ్రహించేటువంటి దేవుడినని దేవుడు అబ్రహాముకు ఒక పాఠమును నేర్పించాడు. ఎప్పుడైతే అబ్రహాము దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడని తెలుసుకున్నాడో, ఆదికాండం 22 దేవుడు అబ్రహామును అడిగాడు. అబ్రహామును దేవుడు పరిశోధించాడు. ఇదిగో నీకు ఒక్కడై ఉన్నటువంటి కుమారుడు, ఆ వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకును నీవు బలిగా అర్పించాలి. ఇదిగో నేను ఒక పర్వతాన్ని నీకు చూపింపబోతున్నాను, ఆ పర్వతము మీద నీకు ఒక్కడై ఉన్నటువంటి కుమారుణ్ణి నీవు బలిగా అర్పించాలి. అప్పుడు అబ్రహాము ఏమని ఎంచాడంటే, మృతుల సహితము ఆయన లేపడానికి శక్తి కలిగినటువంటి దేవుడు.